గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఒక కండక్టర్లో కరెంట్ పాస్ అవడం వల్ల దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని ఐర్స్టెడ్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఐర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ అంట. అయితే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డు ఎంత ఫామ్ అవుతుంది, దానికి మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఏంటి అనే దాన్ని బయర్ట్ సవర్ట్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాన్నే బయర్ట్ సవర్ట్ లా అంట. సో ఈ క్లాస్లో ఆ బయర్ట్ సవర్ట్ లా ఏంటి, ఈక్వేషన్ ఏంటో డిరైవ్ చేస్తాం. సో దానికోసం ఒక కండక్టర్ తీసుకుంటాం. చూడండి, ఈ విధంగా ఉండే ఒక కండక్టర్ తీసుకుంటున్నాను, దీన్ని ఏబి అంటాం. ఈ టోటల్ కండక్టర్లో స్మాల్ లెంత్ ఉండేటువంటి ఒక ఎలిమెంట్ తీసుకుంటాం. మొత్తం లెంత్ ఒకేసారి కన్సిడర్ చేయకుండా స్మాల్ లెంత్ ఉండేటువంటి ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాం. నేను ఈ ఎలిమెంట్ తీసుకుంటున్నాను, స్మాల్ లెంత్ అంటున్నాం కాబట్టి దాన్ని డిఎల్ బార్తో రిప్రజెంట్ చేస్తాం. ఎల్ అంటే లెంత్, స్మాల్ లెంత్ అన్నాం కాబట్టి దాని ముందు డి అనే లెటర్ రాయాలి. సో డిఎల్ బార్ అనేది స్మాల్ ఎలిమెంట్కు ఉండేటువంటి లెంత్ని రిప్రజెంట్ చేస్తుంది. సో టోటల్ కండక్టర్లో స్మాల్ లెంత్ ఉండేటువంటి ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ ఎలిమెంట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎలిమెంట్ చుట్టూ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. నేను ఎలిమెంట్ నుంచి స్మాల్ ఆర్ డిస్టెన్స్లో పి అనే ఒక పాయింట్ని తీసుకున్నాను. ఆ పి అనే పాయింట్ దగ్గర ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుందో తెలుసుకోవాలి. మీరు ఇటుపక్కైనా తీసుకోవచ్చు, లేదు ఇటుపక్కైనా తీసుకోవచ్చు, ఎందుకంటే కండక్టర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. అది ఎటైనా తీసుకోవచ్చు, నేను అటు పక్క తీసుకున్నాను. ఎలిమెంట్ నుంచి స్మాల్ ఆర్ డిస్టెన్స్లో పి అనే ఒక పాయింట్ని తీసుకున్నాను. ఈ పి అనే పాయింట్ దగ్గర మనం తీసుకున్నటువంటి లెంత్ తక్కువగా ఉంది కాబట్టి ఫామ్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా తక్కువగానే ఉంటుంది. దాన్ని డిబి బార్తో రిప్రజెంట్ చేస్తాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే బి, తక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి డిబి బార్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ డిబి బార్ ఎంత ఉంటుందో ఈక్వేషన్ డిరైవ్ చేస్తాం. పి అనే పాయింట్ దగ్గర ఫామ్ అయ్యే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డు ఫోర్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫోర్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అవేంటో తెలుసుకుంటాం. ఇక్కడ రాస్తున్నాను చూడండి, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద పాయింట్ పి డ్యూ టు స్మాల్ ఎలిమెంట్. సో పి అనే పాయింట్ దగ్గర ఫామ్ అయినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఏమంటాం, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద పాయింట్ పి డ్యూ టు ద స్మాల్ ఎలిమెంట్. ఇది ఫోర్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ కండక్టర్లో పాస్ అయ్యేటువంటి కరెంటు మీద డిపెండ్ అయి ఉంటుంది. కరెంట్ ఉంటేనే కదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి దీంట్లో ఎంత కరెంట్ అయితే పాస్ అవుతుంటుందో ఆ కరెంట్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటుందన్నమాట. ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్. అది ఫస్ట్, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. రెండో ఫ్యాక్టరు మనం ఎంత లెంత్ అయితే తీసుకున్నామో, ఎలిమెంట్ కన్సిడర్ చేసాం కదా, ఆ ఎలిమెంట్ లెంత్ ఎంత అయితే ఉంటుందో దానికి కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది. ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్. లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్ దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మూడో ఫ్యాక్టరు చూడండి, ఇదేంటి ఎలిమెంట్, స్మాల్ ఎలిమెంట్, దీన్ని లైన్ జాయినింగ్ ద పాయింట్ పి అండ్ ఎలిమెంట్, ఎలిమెంట్ని
పి అనే పాయింట్ని జాయింట్ చేసేటువంటి లైన్ అది. ఆ ఎలిమెంట్కి లైన్కి మధ్యలో ఉండే యాంగిల్ని తీటా అనుకుంటే ఆ సైన్ ఆఫ్ ద యాంగిల్కి కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటుందన్నమాట. అక్కడ ఫామ్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డు ఈ రెండింటి మధ్య ఉండేటువంటి సైన్ ఆఫ్ ద యాంగిల్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది. ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద సైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ ఎలిమెంట్ అండ్ లైన్ జాయినింగ్ ద పాయింట్ పి. జాయినింగ్ ద పాయింట్ పి లాస్ట్ ఫ్యాక్టరు ఎలిమెంట్ నుంచి పి అనే పాయింట్ వరకు మధ్యలో ఉండే డిస్టెన్స్కి డిస్టెన్స్ స్క్వేర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది. ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎలిమెంట్ అండ్ పాయింట్ పి. ఇలా పి అనే పాయింట్ దగ్గర ఫామ్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డు ఈ ఫోర్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీన్ని బయోట్ సైవర్ట్ లా డెఫినేషన్ అంటాం. మీకు 2 మార్క్స్లో కూడా బయోట్ సైవర్ట్ లా అంటే ఏంటి అనే క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి దానికి ఆన్సరు ఇక్కడ వరకు రాయాలి. అదే 4 మార్క్స్ రాయాల్సి వస్తే దీనంతటికీ మ్యాథమెటికల్ ఈక్వేషన్ రాస్తాం. సో దీనంతటిని ఈక్వేషన్స్లో రిప్రజెంట్ చేయాలి. ఎలా చేస్తాం చెప్పండి. పి అనే పాయింట్ దగ్గర ఫామ్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిబి బార్ కదా, డిబి బార్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్. కరెంట్ అంటే ఐ. డిబి బార్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్ అంటే డిఎల్ బార్. డిబి బార్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద సైన్ ఆఫ్ ద యాంగిల్ అంటే యాంగిల్ తీటా కాబట్టి సైన్ ఆఫ్ ద యాంగిల్ అంటే సైన్ తీటా. అండ్ డిబి బార్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ ఆర్ కాబట్టి ఆర్ స్క్వేర్ రాస్తాం. చూడు లెఫ్ట్ సైడ్ ఉండేదంతా సేమ్ వాల్యూ కదా, డిబి బార్ ఉంది అంతా సేమ్ కాబట్టి దీన్నంతటినీ కలిపి ఒకే ఈక్వేషన్లో రాసుకోవచ్చు. ఎలా, డిబి బార్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ డిఎల్ సైన్ తీటా బై ఆర్ స్క్వేర్. ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేసి ఇజ్ ఈక్వల్ రాసుకోవాలంటే ఒక కాన్స్టాంట్ రాయాలి. ఇక్కడ మనం రాసే కాన్స్టాంటు మ్యూ నాట్ బై 4π అని రాస్తాం. కాన్స్టాంట్ ఏమని రాస్తాం, మ్యూ నాట్ బై 4π. ఇంకెలా ఉంది అలా రాస్తాం, ఐడిఎల్ సైన్ తీటా బై ఆర్ స్క్వేర్. దీన్నే మనం బయోట్ సెవర్ట్ లా అంటాం. దీన్ని ఏమని పిలుస్తాం మనం, బయోట్ సెవర్ట్ లా. ఇక్కడ మ్యూ నాట్ని పెర్మియబిలిటీ అంటాం, పెర్మియబిలిటీ. ఎప్సిలాన్ నాట్ని పెర్మిటివిటీ అంటాం, మ్యూ నాట్ని పెర్మియబిలిటీ అంటాం. ఆ పెర్మియబిలిటీ వాల్యూ 4π × 10⁻⁷ హెన్రీ పర్ మీటర్ ఉంటుంది. ఈ బయోట్ సైవర్ట్ లాని వెక్టార్ ఫామ్లో కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. బయోట్ సైవర్ట్ లాని దేంట్లో రిప్రజెంట్ చేయొచ్చు మనం, వెక్టార్ ఫామ్లో, ఇన్ వెక్టార్ ఫామ్. వెక్టార్ ఫామ్ అంటే మీరు ఫస్ట్ ఇయర్లో వెక్టార్ ప్రోడక్ట్ గురించి నేర్చుకొని ఉండాలి, దాన్నే క్రాస్ ప్రోడక్ట్ గురించి అని కూడా అంటాం. దాన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాం. డిబి బార్ ఈజ్ ఈక్వల్ టు
म्यू नाट बै फोर पै इंटू ई इंटू डीएल बार क्रॉस आर बार बै आर क्यूब चूड़ डीएल बार क्रॉस आर बार ए क्रॉस बी उंटे एबी साइन थीटा रास्ता वेक्टर प्रोडक्ट अंटे डीएल बार क्रॉस आर बार अंटे डीएल आर साइन थीटा अनि रास्ता ఆ పైన వచ్చిన ఆర్ ఇక్కడ ఒక ఆర్ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఇదే వచ్చేస్తుందన్నమాట కాబట్టి దీన్ని వెక్టార్ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం సో దిస్ ఈజ్ అబౌట్ బయట్ సెవర్ట్ లా